నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులారా ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న అలహాబాద్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పు యొక్క వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు సర్వీస్లో ఉండుండగానే చనిపోయాడు అలహాబాదు అంటే ఉత్తరప్రదేశ్లోని అయితే ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు భార్య కొడుకు పెళ్ళి అయిపోయింది కూతురికి పెళ్ళైపోయింది అయితే ఆ తండ్రి డ్యూటీలో ఉండగా చనిపోయాడు ఇంకా ఆయనకు సర్వీస్ ఉంది కాబట్టి తండ్రి యొక్క జాబ్ని కంపాసనెట్ గ్రౌండ్స్లో పెళ్ళైన కూతురు అప్లై చేసింది నాకు అర్హురాలు నేను మా నాన్నగారి జాబ్ నాకు ఇవ్వాలి అని అయితే సదరు గవర్నమెంట్ డిపార్ట్మెంటు ఒక అబ్జెక్షన్ రేజ్ చేసింది మీరు ఆల్రెడీ పెళ్ళై మీరు వేరే ఇంటికి వెళ్ళిపోయారు ఇక ఇంటింటికి అంటే తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధాలు ఉండవు కొడుకు మాత్రం వస్తుంది అంటే ఇది చాలా అన్యాయం డిస్క్రిమినేటింగ్గా ఉంది కాబట్టి ఇది తప్పు అని చెప్పేసి సదరు ఆ కూతురు అలహాబాద్ హైకోర్టుని అప్రోచ్ అయ్యింది అయితే ఇరు వర్గాల ఆర్గ్యుమెంట్స్ వినిన తర్వాత అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది ఇది చాలా అన్యాయం డిస్క్రిమినేట్ చేయడానికి కొడుకు ఎంత అర్హత ఉందో కూతురికి పెళ్ళైనా అవ్వకపోయినా కూతురికి కూడా అంతే ఉంది ఇంతకు ముందు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రి యొక్క ఆస్తులు కూతుర్లకు కూడా సమానంగా ఉంటాయి కొడుకుతో పాటు పెళ్ళైనా అవ్వకపోయినా కూడా అందుకని ఈ పిల్ల ఏదైతే పెళ్ళై ఈ వేరే ఇంటికి వెళ్ళిపోయినా కూడా సదరు తండ్రి యొక్క ఉద్యోగానికి ఈవిడికి కూడా అర్హురాలు కంపాసినేట్ గ్రౌండ్స్లో ఈవిడికి కూడా జాబు అడిగే హక్కు ఉంది కొడుకుతో పాటు ఇక్కడ కొడుకు ఎంతే ఎంత ముఖ్యమో కూతురు కూడా అంతే ముఖ్యము కొడుకు పెళ్ళైనంత అయినా కూడా ఇంట్లో వాళ్ళలాగా చూస్తారు కూతురు పెళ్ళైన తర్వాత తండ్రికి తల్లికి కూతురు కాకుండా ఉంటుందా ఇదే విషయము గత జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు కూడా పేర్కొంది ఏంటంటే తల్లి తండ్రి యొక్క స్థిరత రాస్తులు కొడుకు ఎంత హక్కుందో పెళ్ళైనా అవకపోయినా కూతుర్లకు కూడా అంతే హక్కుందని ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని నిన్న అలహాబాదు హైకోర్టు ఈ విధంగా జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది అంటే ఏంటి తండ్రి యొక్క జాబు కంపాసినేట్ గ్రౌండ్స్లో కూతురికి కూడా హక్కు ఉంది ఆవిడ కూడా కొడుకుతో పాటు క్లెయిమ్ చేయొచ్చు పెళ్ళైనా కూడా అవక అవ్వకపోతేనే కాదు పెళ్ళైనా కూడా కూతురు కొడుకుతో పాటు క్లెయిమ్ చేసే హక్కు కలిగి ఉంది అని చెప్పేసి నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీని యొక్క అర్థం ఏంటంటే కూతురు కొడుకుతో పాటు సమానము పెళ్ళైనా అవ్వకపోయినా తల్లిదండ్రుల అన్ని ఆస్తుల్లోని ఇంక్లూడింగ్ ఉద్యోగం కంపాసనట్ గ్రౌండ్స్లో కూడా అరువురు అరువులు కూతుర్లు కూడాను ఆ పెళ్ళైనంత మాత్రాన వేరే ఇంటికి వెళ్ళిపోయినంత మాత్రాన ఆమె ఇంటి పేరు మారినంత మాత్రాన తల్లికి తండ్రికి కూతురు కాకుండా పోదు తండ్రి కొడుకు మాత్రం పెళ్ళయింది మరి అతను తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చా కూతురు కూతురు ఎందుకు ఉండదు కూతురు ఎందుకు క్లెయిమ్ చేయకూడదు అనే ఈ పాయింట్ని నిన్న అలహాబాద్ హైకోర్టు క్లారిఫై చేసింది కాబట్టి ఇకపై కూతుర్లు కూడా కొడుకులతో సమానంగా పెళ్ళైనా అవకపోయినా అన్ని ఆస్తుల్లోని సర్వహక్కులు కలిగి ఉన్నారని ఈ జడ్జిమెంట్ చెప్తోంది థ్యాంక్ యూ కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి